హలో నమస్తే డియర్ వ్యూవర్స్, నేను మీ మధుని. ఈరోజు నేను మీకు మరొక అరుదైన గోంగూర వంటకం పరిచయం చేయబోతున్నాను. గోంగూర అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది గోంగూర పచ్చడి, గోంగూరతో నాన్ వెజ్, మరి గోంగూర పప్పు. ఇప్పుడు నేను చూపించబోయే గోంగూర వంటకం చిటికలో చేసుకోగల ఉల్లిపాయ గోంగూర ఫ్రై. మరి ఇంకెందుకు ఆలస్యం? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న తెల్ల గోంగూర, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పసుపు, ఉప్పు, కారం, తిరమాత గింజలు, కొత్తిమీర, నూనె. పొయ్యి మీద పాన్ పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి. నూనె ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. తర్వాత తిరమాత గింజలు వేసి కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఇందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకుంటూ ఉప్పు, పసుపు వేసి బాగా దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత ఇందులోకి వడిలిన గోంగూరని వేసి బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడిన కారం వేసి కలుపుకుంటూ బాగా ఫ్రై చేయాలి. కూర బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన గోంగూర ఉల్లిపాయ ఫ్రై రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలపగలరు. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.